హలో ఫ్రెండ్స్, మన ప్రకృతిలో కొన్ని సంఘటనలు జరగటం మానవ జీవితానికి చాలా అవసరం. అంటే పగలు రాత్రులు ఏర్పడటం, కాలాలు మారటం లాంటివి. ఈ ఘటనలన్నీ జరగడానికి గల కారణాలు మనందరికీ తెలుసు. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రకృతి చాలా పెద్దది మరియు మానవ మేధస్సుకి అంతుపట్టనంత ప్రత్యేకమైనది. కాబట్టి ఇందులో కొన్ని ఘటనలు లేదా చర్యలు ఎంత విచిత్రంగా జరుగుతాయంటే అవి జరగడానికి గల కారణాలని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నించారు, కానీ అర్థం చేసుకోలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇలాంటివే కొన్ని ఘటనల గురించి చూపించడం జరిగింది. ఇవి మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. మరి అవేంటో తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఒక టాపిక్ లోకి వస్తే, నెంబర్ 1, మార్నింగ్ గ్లోరీ. ఈ మార్నింగ్ గ్లోరీ అనేవి ట్యూబ్ ఆకారంలో గల మేఘాలు. ఇవి అప్పుడప్పుడు ప్రపంచంలోని రకరకాల ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే ఈ మేఘాలు ఎక్కువగా ఆస్ట్రేలియాలోని సముద్రం పైన కనిపిస్తాయి. ఈ మేఘాలు ఆకాశంలో అద్భుతంగా కనుల విందుగా కనిపిస్తాయి. ఇవి ఆకాశంలో హైవేలలాగా కనిపిస్తాయని పైలట్స్ చెప్తుంటారు. మరియు ఈ మేఘాలు ఏదో కొంత దూరం వరకే కాకుండా వేల కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఈ మేఘాలు ఆస్ట్రేలియాలో ఉదయం పూట ఏర్పడతాయి, అందుకనే వీటికి మార్నింగ్ గ్లోరీ అని పేరు పెట్టారు. సముద్రంలో వచ్చే సుడిగాలుల కారణంగానే ఇలాంటి మేఘాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గాలి యొక్క వేగంలో అది వీచే దిశలో తరచుగా మార్పు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు గాలుల ద్వారా మేఘాలకు ఇలాంటి రౌండ్ షేప్ లేదా గుండ్రటి ఆకారం, అది కూడా వేల కిలోమీటర్ల వరకు ఇలా రావటం అనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అంతేకాదు, శాస్త్రవేత్తలు చెప్పే కారణాల ప్రకారం సముద్రాలు ఉన్న అన్ని చోట్ల కూడా ఎప్పుడోకప్పుడు ఇలాంటి మేఘాలు ఏర్పడాలి కదా. మరి అన్ని చోట్ల ఇలా ఎందుకు జరగట్లేదు? ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరి వద్ద సరైన సమాధానం లేదు. దీంతో ఈ మేఘాలు ఏర్పడడానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు. నెంబర్ 2, పాకిరాళ్ళు. అమెరికా సంయుక్త రాష్ట్రమైన కాలిఫోర్నియా బార్డర్ లో ఉన్న డెత్ వాలీ నేషనల్ పార్క్ లో ఒక అద్భుతమైన ఘటన జరుగుతుంది. దీని గురించి వింటే నమ్మడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇక్కడ చాలా రాళ్ళు వాటంతట అవే జరుగుతూ లేదా పాకుతూ వెళుతూ ఉంటాయి. ఈ రాళ్ళు పాకేటప్పుడు ఎవరు చూడలేదు, కానీ ఈ రాళ్ల వెనకాల పాకినట్లు గుర్తులున్నాయి, అవే దీనికి ఆధారాలు. ఇక కొన్ని రాళ్ళు వెనకాల అయితే ఇలాంటి పాకిన గుర్తులు కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఇవి పాకడం వెనకాల మనుషులు లేదా జంతువుల హస్తం ఉందనే విషయాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాళ్ల వెనకాల కేవలం రాళ్లు పాకిన గుర్తులే ఉన్నాయి తప్ప ఈ దరిదాపుల్లో వేరే గుర్తులు ఏవీ లేవు. ఈ రాళ్లు ఎలా పాకుతున్నాయి అనే ప్రశ్న జనాల్ని కొన్ని సంవత్సరాలుగా వేధిస్తూనే ఉంది. 2013 ఒక శాస్త్రవేత్తల టీం కొన్ని రాళ్లపై GPRS ట్యాగ్ పెట్టి లైవ్ వీడియో ద్వారా ఈ ఘటనల్ని తమ కెమెరాల్లో బంధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వారికి ఏం తెలిసిందంటే, ఈ ప్రాంతంలో కురిసే కొద్దిపాటి వర్షం వల్ల, చలికాలంలో భూమిపై కురిసే మంచు వల్ల ఒక పల్చటి మంచు పొర ఏర్పడుతుంది. ఇక ఆ మంచు పొర కరిగినప్పుడు వేగంగా వచ్చే గాలుల వల్ల ఆ రాళ్లు జరుగుతూ ఉంటాయట. అయితే ఈ ప్రయోగంలో వాళ్ళు చిన్న రాళ్ళని వాడారు, కానీ పెద్ద పెద్ద రాళ్లు కూడా ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి వెళుతున్నాయి. గాలి అస్సలు కదపలేని విధంగా ఉన్నంత పెద్ద పెద్ద రాళ్లు కూడా పాకుతున్నాయి. కానీ ఇంత పెద్ద పెద్ద రాళ్లు కూడా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి ఎలా పాకుతున్నాయనే విషయానికి సంబంధించిన జవాబు ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ దగ్గర కూడా లభించలేదు. నెంబర్ 3, కలర్ఫుల్ మౌంటైన్స్. చైనా యొక్క జెంగియా దినేక్సియా నేషనల్ పార్క్ లో కొన్ని కొండలు ఎంత అందంగా ఉన్నాయంటే వాటిని చూస్తే ఎవరో వాటిపై అద్భుతంగా పెయింటింగ్ వేశారు అనిపిస్తుంది. కానీ వీటికి ఈ రంగు ప్రకృతి ప్రసాదించింది. లక్షల కొద్ది టూరిస్టులు ఈ కొండలను చూడటానికి దూరపు ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ వివిధ రకాల ఖనిజాలు ఒకే చోట చేరడంతో ఈ గుట్టలకి ఇలాంటి రంగు లభించిందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ ఈ ఖనిజాలు ఏవి, ఇలాంటి ప్రత్యేకమైన డిజైన్ ని ఆ ఖనిజాలు ఈ కొండలకు ఎలా ఇచ్చి ఉంటాయనే విషయం గురించి శాస్త్రవేత్తల దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.